ఇది నేను ఇక్కడ పుట్టకపోయిన కడుపులో పెట్టుకున్న ఊరు. ఇది గెలుపుతో సంబంధం లేదు, జనసేన పార్టీ గడ్డ ఇది. ఎవరైనా ఇక్కడ తల దించగలవలసిందే పవన్ కళ్యాణ్ గారి ముందు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే దేవుడి కింద సమానం. ఆయన దయతోనే నాకు ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములందరూ కూడా నన్ను ఆదరించారు. నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీ ఊరికి సేవ చేసే అవకాశం నాకు కల్పించండి. ఇప్పుడు ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ గురించి రెండు మాటలు చెప్తాను. అతను ఎప్పుడైతే బొలిసర శ్రీనివాస్ పేరు మీద అతను ప్రచారం చేసుకున్నాడో అప్పుడే ఓడిపోయాడు అతను. నాది నేను ప్రచారం చేసుకుంటే అది వేరు. అది కూడా బొలిసర శ్రీనివాసరావు డూపును ఏర్పాటు చేసి ఆటోలు పెట్టుకుని పాపం అందరికి తిప్పి ఆరో నెంబర్ అని ఫేక్ ప్రచారం చేసినటువంటి ఫేక్ కుట్రదారుడు ఈ యొక్క పే ట్యాక్స్ కొట్టుకొచ్చాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పోయి ఎవరన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండో స్థానంలో ఉన్నటువంటి కొట్టుకొచ్చాడు. ఈ గ్రామంలో పంచాయతీ నిధుల నుంచి డబ్బులు లేకపోయినా ఓ చెరువు తప్పించారు. అంతేకాదు ఎంపీ గ్రాండ్ నుంచి మనం కమ్యూనిటీ హాల్కి 10 లక్షలు ఇప్పించాం. ఓ స్కూల్ భవనానికి మనం మాట ఇచ్చాం, పిల్లగుంట్లోను ఆ స్కూల్ భవనం కట్టించాం. ఇవాళ కొట్టుకొచ్చాడు ఏం చేసామని అడిగితే ఇక్కడ 1 లక్ష 2 ఎకరాలు పొలం కొని దాంట్లో 15-20 లక్షలు కమిషన్ తీసుకుని నువ్వు చేసింది ఏంటంటే ఘనత ఏంటంటే 1 ఎకరాలు పొలం కొని అక్కడ ఏదో ఇళ్ల స్థలాలకు ఇచ్చినట్టు ఇచ్చి దాంట్లో కూడా 15 లక్షలు తీసుకున్నటువంటి వ్యక్తి ఈ గుర్తించారు. కాబట్టి అతను అవినీతి గురించి చెప్తే మనం టైం వేస్ట్, మీకేమో కాళ్ళు లాగుతాయి, మాట్లాడతాం కూడా వేస్ట్. నేను మాట్లాడి మాట్లాడి అలసిపోయిన అతని గురించి, ఎందుకంటే అతను ఫేక్. మీరు చూసారు కదా బొలిసర శ్రీనివాస ఆటోలు తిప్పుతున్నాడు, నా పేరు మీద ఆడు తిప్పుతున్నాడు. ఏదైనా అర్థం ఉందా మీకు? ఆలోచించండి. మీరు అమాయకులా? మీరు ఒకసారి ఆలోచించండి. గాజు గ్లాస్కి బకెట్కి తేడా తెలియని స్టేజ్లో ధరిసిపోయారు గ్రామస్తులు ఉన్నారా? లేదా పెంచడానికి దీనికి తెలియని ఉన్నారా? ఎంత అయోమయం అంటే ఎంత అతను ఏమనుకుంటాడంటే ఏదో రకంగా కుట్ర చేసి నన్ను ఓడించాలి. మీ గ్రాండ్ ఫాదర్ కూడా నన్ను ఏం చేయలేడు, ఎందుకంటే ప్రజల ఆదరణ నాకుంది, ధర్మం నా పక్కన ఉంది. నేను న్యాయంతో నేను నడుపుతున్నాను, అన్యాయంతో నేను పోరాడుతున్నాను. కాబట్టి ఈ పోరాటంలో అందరూ కూడా మేము సైతం నీకని చెప్పి ఈరోజు అందరూ కూడా నా వెనకాల నిలబడ్డారు. అది నాకు చాలు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇచ్చారు, ఆ రోజు ఓడిపోయాను. 5 సంవత్సరాలు మీతో ఉన్నాను, నెగ్గిన ఎమ్మెల్యే ఎప్పుడు కనపడలేదు, కానీ ఓడిపోయిన నేను 100 సార్లు వచ్చి ఉంటాను నన్ను ఊళ్ళకి. కరోనా సమయంలో అందరిని ఆదుకున్నాను. ఎవరైతే తాపీ మేస్తలు అందరూ భోజనం లేదంటే నేను అక్కడ 60 రోజుల పాటు నా సొంత డబ్బులతో భోజనాలు పెట్టాను. నువ్వు ఎప్పుడైనా 1 రూపాయి దానం చేసావని అడుగుతా ఉన్నా. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఎన్నుకోకూడదని బుద్ధి తెచ్చుకున్నారు. కాబట్టి నువ్వు ఎన్ని డూప్లికేట్లు తయారు చేసినా నా ఇంటికితో సమానం అని చెప్పి నీకు చెప్తాను. నువ్వు చేసుకో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నేను ప్రజల్లో ఉన్నాను, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను. నా సొంత డబ్బును ఖర్చు పెట్టాను. ఈ రామాలయం గుడిలోకి వచ్చి ప్రమాణించాయి నేను రూపాయి ఎప్పుడు అవినీతి చేయలేదని. నేను చేస్తాను, ఇప్పుడే చేస్తాను. నేను ఎప్పుడు అవినీతి చేయలేదని రాజకీయాల నుంచి వైదొలుతానని చెప్పా. ఇంకా సిగ్గు లేకుండా కుట్రపూరితమైనటువంటి పనులు. ఇవాళ కమలం పువ్వుని 2014 సంవత్సరంలో మా బయట తిరిగే అవకాశం లేదు. ఎక్కడికైనా వస్తే చేదరించుకుంటున్నారు, చిత్తకారం తెలియజేస్తున్నారు. అసలు ఏం పడి సిగ్గుపడతల వ్యాన్ వేసుకుని అలాగే నడిచి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే మాట్లాడుకుంటే పక్కన ఎవడం ఉండలేదు. నలుగురు పెయిడ్ ప్యాచ్ని పెట్టుకుంటాడు ఏంటి, పైగా అందరినీ ఈడే పెద్ద బ్లేడు, అందరినీ బ్లేడ్ ప్యాచ్ అంటాడు ఏంటి, ఇదనే పెద్ద రౌడీ, అందరినీ రౌడీ అంటాడు, రాజకీయ రౌడీ ఏంటి. పోలీస్ స్టేషన్ అడ్డం పెట్టుకుని ఎంతమంది మా జనసేన కుర్రోళ్ళు కొట్టించాడు ఈ ఊళ్ళో నాకు తెలుసు. అవును, నా పేరు శ్రీనివాసు. గుర్తు పెట్టుకోండి, మన గుర్తు మన గుర్తు గాజు గ్లాసు, అది గుర్తు పెట్టుకోండి. బద్దలైపోవాలే, తెలిసి బరు తప్ప గోల్కొండ తప్ప. ఇక్కడే మన విజయం స్టార్ట్ అయిందని మీకు తెలియజేసుకుంటూ కొట్టుకొచ్చాడా ఇంకో 10 ఆటోలు పెట్టు, నా పేరు చెప్పుకుని బతుకున్నావు, నీకు ఇచ్చిన అవకాశం. మన గుర్తు 5వ నెంబర్ మీద క్లాస్ గ్లాస్ గుర్తు. కాబట్టి మరి మిత్రులు శ్రీనివాస వర్మ గారు బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు, ఆయన గుర్తు కమలం. ఆయన్ని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరి దేశంలో తీసుకొద్దాం, చంద్రబాబు గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో తీసుకొద్దాం, పవన్ కళ్యాణ్ గారు లాంటి నీ నిజాయితీ పరుణ్ణి అసెంబ్లీకి పంపిద్దాం. ఎవడైనా మనకి
తప్పు మాట్లాడితే తోలు తీసే విధంగా మరి కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉంటారు, మీ హక్కును పూర్తిగా కాపాడతారని తెలియజేసుకుంటూ మీ యొక్క ఓటుని మరి నేను చెప్పినట్టుగా గాజు గ్లాసు 5వ నెంబరు పేరు డూప్లికేట్ గారు చెప్తున్నా వెనకాల వచ్చి గాజు గ్లాసు 5వ నెంబర్ మంది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కమలం గుర్తు. కాబట్టి మీ అందరూ కూడా గాజు గ్లాసు ఏమవుతుంది కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నాయకత్వం.